ఫోన్లోనే ఈరోజు దిశ యాప్, ఏ అక్క చెల్లెమ్మ కూడా బయటకు పోయిరా. ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్ లో బటన్ నొక్కితే చాలు, 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ, నేను చెబుతా ఉన్న ఈ పథకాలు, నేను చెబుతా ఉన్న ఈ మార్పులు, నేను చెబుతా ఉన్న ఈ లంచాలు, వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం ఈ 59 నెలల కాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ మీకు పాలన అందించాడు. లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడిన పాలన, నా అవ్వాతాతలకు తోడుగా నిలబడిన పాలన మొట్టమొదటిసారిగా కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోవంక ఒక్కసారి చంద్రబాబు నాయుడిని కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మరోవంక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు చంద్రబాబు. మరోసారి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క పథకము పెట్టలేదు అనంటే, ఏ పేదకు గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ఆయన చెయ్యలేదు అనంటే ఆయన పాలన ఎలా ఉండేది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు పాలన అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా. ఈ పాంప్లెట్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. 2014లో ఇదే ముగ్గురితో చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు. ఏర్పడి ఈ పాంప్లెట్ ముఖ్యమైన హామీలనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ లో చెప్పిన ఈ హామీలన్నీ కూడా ప్రజలు అప్పుడు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఆ 5 సంవత్సరాలలో ఈ ముఖ్యమైన హామీలంటూ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఇందులో జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఒక్కసారి నేను చెప్తాను, నేను చదువుతాను, మీరే చెప్పండి, ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు చంద్రబాబు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్క పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. చెల్లెమ్మ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు సంఘాల రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయైనా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మూడో హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ అంటూ పంపించిన తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు.
అక్క మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా 25,000 కదా దేవుడు అడుగు, ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఒక్క రూపాయి అయినా వేశాడో అని అడుగుతాను మీ బిడ్డ. రెండు చేతులు పైకి నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నెల నిరుద్యోగ భృతి. నాలుగో హామీ నేను అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. ఇది వేల మంది ఇక్కడ ఉన్నారు కదా నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతాడో మీ బిడ్డ. ఇలా 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 ఐదో హామీ అర్హులందరికీ 3 సెట్ల స్థలం. అక్క అర్హులందరికీ 3 సెట్ల స్థలం. తమ్ముడు అన్న అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు బత్తాయిలు అన్నాడు. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నా నేను అడుగుతా ఉన్నా 3 సెట్ల స్థలం కదా దేవుడు అడుగు, కనీసం 1 సెట్ల స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతాడు మీ బిడ్డ. కోట్లతో బీసీ సప్లాన్ ఏటా, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నారు జరిగాయా, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు జరిగిందా, సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా, మంగళగిరిలో కనిపిస్తా ఉందా. మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలను అంటూ 2014లో పంపించిన ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇందులో చెప్పినటివి ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను ఈసారి మాత్రం గట్టిగా పో, 2 చేతులు పైకి లేపాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా, దాన్ని అమ్మేశారు. మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళ దమ్మచ్చా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళ దమ్మచ్చా అన్న నమ్మచ్చా, తమ్ముడు నమ్మచ్చా, అక్క నమ్మచ్చా, చెల్లెమ నమ్మచ్చా. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా. ఏమంటా ఉన్నారు సూపర్ 6 అంట, నమ్ముతారా అన్న, నమ్ముతారా తమ్ముడు, అక్క నమ్ముతారా, సూపర్ 7 అంట, నమ్ముతారా, నమ్ముతారా తమ్ముడు, అక్క నమ్ముతారా. ఇంటింటికి కేజీ బంగారం అంట. అక్క పెద్దమ్మా ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా. ఇంటింటికి బెంజికారంట, నమ్ముతారా అన్న, నమ్ముతారా తమ్ముడు, నమ్ముతారా అక్క, నమ్ముతారా. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, పట్ట పగలే పట్ట పగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. మామూలుగా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం, ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు మీద చీటర్ అని చెప్పి కేసు పెడతాం. మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో మన ఆశలతో ఆడుకొని ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేస్తా ఉన్న ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, జగన్కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తా ఉంది, జగన్కు ఎక్కడ అక్కచెల్లెమ్మలు తమ తమ్ముడిగా అన్నగా భావిస్తా ఉన్నారు, జగన్కు ఎక్కడ అవ్వాతాతలు తమ బిడ్డగా భావిస్తా ఉన్నారు, రైతన్నలు ఎక్కడ జగన్ను తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని
ఈర్ష్యపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయంటే అవ్వా తాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు, మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలైపోయింది మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్కచెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి నా అక్క చెల్లెమ్మను కట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు? మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి 60 నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, 5 ఏళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అని అంటే ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు, గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో, నా అవ్వతాతల గొంతుల్లో, నా రైతన్నల గొంతుల్లో, నా పేద విద్యార్థుల గొంతుల్లో గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే జరగాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, పేదల భవిష్యత్తు పేదల తలరాతలు మారాలన్నా, మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన వైద్యము మెరుగుపడాలన్నా ఏం చేయాలి పెద్దమ్మా? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి, ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి, నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడు కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమా? మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లి మన గుర్తు ఫ్యాన్, అక్కడ ఎరచీరు కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాదాబా, మన గుర్తు ఫ్యాన్ అక్క, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి.
ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ మీ అందరికీ నా చెల్లిని పరిచయం చేస్తా ఉన్నాను. లావణ్యమ్మ, లావణ్యమ్మ మీలో ఒకరు, మీలో ఒకరు. మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు, మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు, అత్యధికంగా ఉన్న జనాభా వెనకబడిన వర్గాలు. అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే, నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చేయాలి, ఇక్కడ నుంచి మనం బీసీని తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకి ఉన్న సీటును తీసి నేను నా చెల్లికి ఇస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు, కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం, కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు, 2000 ఇస్తాడో, 3000 ఇస్తాడో, 4000 ఇస్తాడో, 5000 ఇస్తాడో, కానీ మీ అందరూ